కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా మల్లారెడ్డి నిరికాటలు పెడుతుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్రమాస్తులు తొలగింపు జరుగుతుంది అనేది కావచ్చు, ఆ రోడ్డు తొలగింపు కావచ్చు, బిల్డింగ్ అని అక్రమాస్తులు అని చెప్పి ప్రూవ్ చేసి తొలగించడం జరుగుతుంది. ఈ రోజు మీ వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందనేది వాళ్ళ ప్రధానంగా ఆరోపణ, నిజమేనా సార్? 2016 ఆర్డర్ ఉంది సార్ మాకు, మేము అప్పటి నుంచి రెండు సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు రెండు సార్లు పోతే ట్రేస్ పాస్ పెట్టేశారు. మేము పొద్దున మీకు అన్ని లీగల్ గా ఉంటే సీసీ కెమెరాలు ఎందుకు కట్ చేశారు? రాత్రి 2 గంటలకు అక్కడికి ఎందుకు వచ్చారు? మళ్ళీ ప్లస్ ఎంత ఉన్నది ఆ జాగా, టోటల్ జాగా ఎంత ఉన్నది ఫస్ట్? ఆ జాగా ఎంత ఉంది? ఇన్ని రోజుల నుంచి లేని అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తోనే వాళ్ళు చేసుకుంటే ఎవరేం అబ్జెక్షన్ చేయరు. వాళ్ళు వచ్చి 2 o'clock వచ్చి గోడ దూకి కెమెరాస్ కట్ చేసి వాచ్మెన్ ఫోన్లు గుంజుకొని లాక్ తీసి చూసాను నేను, ఉన్నది మా ఎవిడెన్స్. వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీని అంచాలి, మల్లారెడ్డిని, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డిని డ్యామేజ్ చేయాలి. మల్లారెడ్డిని ఇంతవరకు ఎవరితో కొట్లాడినోడు కాదు, ఇంత గతంలో కూడా చూసుకోండి, ఇప్పటి కూడా మరి రాజశేఖర్ రెడ్డి సార్ ఎవరితో కొట్లాడకపోయినాడు కాదు. ఆయన కొన్నట్టు డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు, నేను ఇన్నా ఇప్పుడు అంటే ఇంత 12:30 వచ్చిన నేను అక్కడికి, ఇట్లా అయిందని తెలిస్తే మా ఎమ్మెల్యే అయిందని వస్తే అక్కడ అడిగిన అడిగితే న్యాయం ఉన్నది కదా అన్న, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయంట, కొన్నారు రాజశేఖర్ రెడ్డి సారు కొన్నట్టుగా డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు. డాక్యుమెంట్లు ఉంటే డైరెక్ట్ పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చూస్తారు కదా అన్న, ఇప్పుడు ఊరికే కబ్జా చేస్తే అయ్యేది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకు డాక్యుమెంట్ ఉందంటున్నారు, 2016 వరకు ఉందంటున్నారు, మంచిదే ఇన్ని రోజులు రాంది, ఈ రోజు వచ్చిర్రు అంటే వాళ్ళు ఏదో ఆలోచన చేసి వచ్చినట్టు కదా. ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి సార్ ఏం దొంగ అయితే కాదు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేటోడు కాదు కదా. రాజశేఖర్ అన్న పేరు రాసి ఉన్నాయి, మరి లక్ష్మారెడ్డి పేరు రాసి ఉంటుంది దాని మీద 2013 కొన్నట్టుంది, రికార్డ్స్ అన్ని ఉన్నాయి. మరి అన్ని రోజుల నుంచి రాంది, ఇప్పుడు ఎందుకు వచ్చిన వెళ్ళి ఇప్పుడు అది దొంగతనంగా 2 గంటలకు రావాల్సింది. ల్యాండ్ చూస్తుండే ల్యాండ్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ల్యాండ్ అందులో బట్టల కంపెనీ ఉన్నామండి, మేము పొద్దున నుంచి ఉన్నాము. అంతకుముందు ల్యాండ్ మాకు తెలుసు, అందులో బట్టల కంపెనీ ఉండే ఇప్పుడు వాళ్ళు 14 ఇయర్స్ కింద వాళ్ళు కొన్నామని చెప్పి చెప్తా ఉన్నారు, వీళ్ళేమో 16లో కొన్నామంటున్నారు. ఆ డాక్యుమెంట్ చూసి అర్థమైపోతాయి కదా. ఇప్పుడు దీనికి అనవసరంగా రాజకీయ రంగం వస్తుంది. మీరు దగ్గర కొన్నారండి, అది మా రాజకీయ రంగం కొన్నట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు ఓల్ దగ్గర కొన్నట్టు మీద ప్రూఫ్స్ ఉన్నాయి. లీగల్ వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, కోర్టులో చూసుకోవాలి. మీరు అవన్నీ దొంగతనం 2 గంటలకు వచ్చి గోడలు దుంకడం ఎందుకు, సిసి కెమెరాలు కట్ చేయడం ఎందుకు, 2 గంటలకు గోడ దుంకడం ఎందుకు, సిసి కెమెరా లీగల్ డాక్యుమెంట్స్ లీగల్గా రండి, పొద్దులపడి 9 గంటలకు రండి, బాగా చెప్తా. ఎవరున్నారో వస్తే మేము కూడా వచ్చి కూడా మారుతాం కదా కూర్చొని, మీరు దొంగతనంగా పోతే దొంగతనంగా పోవడం ఎందుకు కాడికి వెళ్ళి, మళ్ళీ మేము వచ్చినాక మీరు కూర్చోండి. ఇది మాట కాదండి, మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టు నుంచి స్టే తెచ్చుకోండి, ఆపీ ఇస్తే చదువుకోండి ఈ ఆర్డర్ కాపీ. ఒక్కొక్క ఆధార్ కార్డు చూపెట్టు, ఒక బోయినపల్లి 5 మంది చూపెట్టు, కరీంనగర్ కే నేను చెప్తే బయటకే తీసుకొచ్చి ఈడ మాట్లాడు కాదన్నా, లోకల్ మంచిగా చూసి మంచిగా మాట్లాడు. బేషరగా మీ దగ్గర కోర్టు ఆర్డర్ ఉంటే రండి మీరు. ఓ మా సార్ కూడా చెప్పారు, నేను స్టేట్మెంట్ ఇవ్వను, వాళ్ళ దగ్గర తీసుకోండి సార్. మేమేం తీసుకుంటే నువ్వు నాకు పెట్టేది కాదు భయ్, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోండి సార్, మేమేం చేస్తాం పక్కకోండి, ఏం ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆర్గ్యుమెంట్ తీసుకోండి, మా తీసుకోండి అంతే. మధ్యలో అరే మీరు కొట్లాడొద్దని చెప్తున్నా, బయట పంపించండి. యూట్యూబ్ పెడితే అందరు వస్తున్నారు, వాళ్ళ లోకల్ ఈ లోకల్ ఎవరు అనేది ఎవరికి తెలియదు కదా. చలో అరెస్ట్ చేసారు సార్? మళ్ళీ రెడ్డి రాజశేఖర్ ఇద్దరు అరెస్ట్ చేసారా? ఇద్దరు అరెస్ట్ అయిపోయారు సార్? ఇద్దరు అరెస్ట్ అయిపోయారు. ఉదయం నుంచి కూడా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుచిత్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 81-82 సర్వే నెంబర్ గల భూమికి సంబంధించి ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం కనబడుతున్నది. 81-82 సర్వే నెంబర్లకు కూడా సంబంధించినటువంటి మా భూమి ఉందంటూ మల్లారెడ్డియే నేనే బాధితున్నట్టు కూడా ఆయన చెప్పుకుంటున్నారు. నా భూమియే వేరే వాళ్ళు కబ్జా చేశారంటూ కూడా ఇద్దరు, మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కూడా అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి మొత్తం ఎత్తున అక్కడ ఆల్రెడీ బ్లూ షీట్స్, ఆ తర్వాత ఫెన్సింగ్ మొత్తం కూడా కూల్చేసే పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముందు కూడా సుమారుగా 100-200 మంది యువకులు ఉన్నారు. దాంట్లో
వర్గాలకు సంబంధించి ఇటు ఎవరైతే బాధితులుగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన బాధితులు కూడా ఉన్నారు, మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా ఉన్నారు. సోరాలుగా ఉదయం నుంచి కూడా కొంత ఉధృత వాతావరణం చోటు చేసుకుని చెప్పాలి. ఇరు వర్గాలు కూడా తలపడేట్టుగా ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం సంధించుకుంటున్నారు. దాదాపుగా గొడవ వరకు కూడా దిగింది ఒకసారి మాట్లాడడం వాళ్ళతో పాటు. అసలు ఏంది మీ ఎమ్మెల్యేకి సపోర్ట్కి వచ్చిరా, మల్లారెడ్డి కబ్జా చేసి మల్లారెడ్డి భూమి కబ్జా చేసి ఎవరు నమ్ముతారా తెలంగాణలో? ఎవరు నమ్మారన్నా, మేము ఎమ్మెల్యే తరపు నుంచి వచ్చినాం, మరి రాజశేఖర రెడ్డి తరపు అంటున్నా. మల్లారెడ్డి భూమిని ఎవరైనా కబ్జా చేసి నమ్ముతారా అంటున్నా నేను? మల్లారెడ్డి కబ్జా కాదు, వాళ్ళకి కబ్జా కాదు, వాళ్ళకి ఏదన్నా డిస్ట్రిబ్యూట్ ఉంది, డిస్ట్రిబ్యూట్ ఉన్నది, అది కోర్టులో ఉన్నది, కోర్టు పరిధిలోనే ఉన్నది కాబట్టి లీగల్గా రావచ్చు వాళ్ళు. కరీంనగర్ నుంచి వచ్చి కూల్చిరు మరి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి సార్ కూల్చలేదు, వాళ్ళ ప్లేస్ నుంచి ట్యాక్సీలు ఉన్నాయి, రెంట్స్ వస్తున్నాయి, మెయిన్ రోడ్ వరకు వైన్స్ కూడా సేమ్ అదే బిట్ సర్వే నెంబర్ అండ్ ల్యాండ్ కూడా అదే, 2 ఎకరాలు 10 గుంటలు పొజిషన్లో ఉన్నారు. ఆటో దానికి రెంట్కి ఇచ్చిర్రు, మొత్తం రెంట్స్ తీసుకుంటారు, ట్యాక్స్ వస్తున్నాయి 2013 నుంచి. ఓవర్ నైట్ ఇప్పుడు సడన్లో వచ్చి ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. ఆర్డర్ లేదు, 2016 చూడండి, వాళ్ళు పిటిషన్ అంతే తప్పించి మొత్తం ఫైనల్ కాపీ రాలే వాళ్ళకు. పొజిషన్ తీసుకోమని మేము మా అడ్వకేట్స్ని పిలిచి, మా అడ్వకేట్ని పిలిపించి చూసిన తర్వాతనే మేము కూడా యాక్షన్లకు అడిగినాం. మేము మీకు ఆర్డర్ లేదు, మీరు ఎట్లా యాక్షన్ కాదు, మీరు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు, మీరు ఎట్లా కబ్జాకి వస్తున్నారని అడిగినాం. వాళ్ళు నైట్ 2 o'clock వచ్చి గోడలు దూకి కెమెరా వైర్లన్నీ కట్ చేశారు. కెమెరా రికార్డింగ్ మా దగ్గర ఉన్నది, ఎవిడెన్స్, టోటల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ పిల్లలు, ఈ బ్యాచ్ రాలే. ఈరోజు ఫిన్సింగ్ పొద్దున్నే తీసుకొని వచ్చి వాళ్ళు 80-90 మందిని తీసుకొని వచ్చి 3 ఆటోల ప్యాసింజర్ ప్యాగ ఆటోల తీసుకొని వచ్చి వాళ్ళు ఫిన్సింగ్ పేరుస్తున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఉటాఉటున మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రకారంగా మల్లారెడ్డికి ఉన్నది కేవలం 1 ఎకరం 29 గుంటలు అని వాళ్ళు చెప్పి చేసుకొని తీసుకోమనండి సార్, సర్వే చేసి తీసుకోమనండి. కాలేదు, ఫైనల్ సర్వే కాలేదు, కోర్టులో కేసు నడుస్తుంది. వాళ్ళు ఇల్లీగల్ గా 2 o'clock ఎందుకు వస్తారు సార్? 2 o'clock యాజ్ అఫీషియల్ గా వాళ్ళు కరెక్ట్ ఆర్డర్ ఉంటే వాళ్ళ దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రావాలి కదా వాళ్ళు. నైట్ 2 o'clock వచ్చి దౌర్జన్యంగా ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ఫోన్లు గుంజుకొని కనిపిస్తున్నాయి, సీసీ కెమెరాలు కట్ చేసేంత అవసరం ఏమి వచ్చింది? ఏదైనా ఉంటే క్లియర్గా రికార్డింగ్ అవుతుండే కదా వాళ్ళు. సీసీ కెమెరా ఇంకోటి పొజిషన్లు ఉన్నారు ఎవరు అని అంటే ఆల్రెడీ అందరు చెప్తారు, అక్కడ వైన్స్ ఉంది, ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నాయి, అన్ని ఆటోలు గిటోలు ఉన్నాయి, వాళ్ళకి ఎవరు రెంట్కి ఇచ్చారు, సరే ఇప్పుడు ఆటోలు ఎవరైతే పెట్టుకున్నారో పొజిషన్లు ఎవరు రెంట్కి ఇచ్చారు అంటే కూడా ఎన్క్వైరీలో తెలిసిపోతుంది కదా. వీళ్ళు వాళ్ళే వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి పోలీసు ప్రొటెక్షన్తో వచ్చి ఇచ్చేయచ్చు కదా, పొద్దుటిపూట చేయొచ్చు కదా. వాళ్ళు అర్ధరాత్రులు వచ్చేసి తెల్లారదానికి వచ్చి చేసి అవసరం లేదు కదా. ఇప్పుడు మాకు ఒకటే సార్, మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చాము, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేకుండా దొంగలు దొంగ దెబ్బ కొట్టుకుంటా అర్ధరాత్రి ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేకుండా దొంగలు దొంగ చాట దెబ్బ కొడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు వచ్చినాం ఇక్కడికి లోపలికి తీసుకొచ్చారు అనేసి మేము ఎమ్మెల్యేని వదిలేదాకా మేము ఇన్నే ఉంటాం, మా ఎమ్మెల్యే బయటికి పంపిస్తే మేము వెళ్ళిపోతాం. మా ఎమ్మెల్యే ప్రొటెక్షన్ కోసం మేము అందరం తరలి వచ్చినాం అన్న పొద్దున్నే. అవుట్ సైడర్ను 80 మందిని తీసుకొచ్చారు. మేము ఎప్పుడు వచ్చినాము? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆడికి వచ్చినాం. మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇక్కడ వచ్చి పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత మేము అందరం ఆడికి వెళ్ళినాం. ఫస్ట్ మీరు ఆల్రెడీ పిఎస్లో కనుక్కోండి, వాళ్ళు వచ్చి పొజిషన్ దౌర్జన్యం చేస్తుంటే ఎమ్మెల్యే వచ్చి కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఆడికి వచ్చిండు. తప్పులో ఉంటే ఆయన ఆపదలు కాబట్టి మేము వచ్చినాం, మేము కొట్లాడటానికి రాలేదు. మా సార్ ఏదైనా ఉంటే లీగల్ గా ఫైట్ చేయడానికి తయారున్నారు, డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము కొట్లాడతలేరు కదా, లీగల్ గా చూపిస్తున్నారు. చూడండి ఎవరిది న్యాయం అయితే వాళ్ళకే చేస్తారు కదా.